హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా కొద్ది రోజుల నుంచి నియాసినమైడ్ గురించి అడుగుతున్నారు మా. సో మంచిదా కాదా అని చెప్పేసి. నియాసినమైడ్ అంటే ఏంటో తెలుసామ్మా మీకు? B3 నియాసిన్, దాన్ని సెరమైడ్స్తో కలిపి నియాసినమైడ్ అని చేస్తున్నారు. 3 వెరైటీస్ ఆఫ్ నియాసినమైడ్ దొరుకుతుంది మనకు. సో చాలా మంచిది మా, ఇది మీకు యాంటీ రింకిల్గా పనిచేస్తుంది, ఫైన్ లైన్స్ తీసేస్తుంది, లాట్ ఆఫ్ హైడ్రేషన్ అంటే చర్మంలో తేమ శాతాన్ని పెంచుతుంది, స్కార్స్ పోగొడుతుంది, తర్వాత యాక్నేకి మంచిది, ఇంకా చెప్పాలి అంటే పిగ్మెంటేషన్ని లైటన్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ని తొలగిస్తుంది, అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి మంచిది, ఇంకా ఒకటి చెప్పమంటారా, లిప్స్ని టెంపరరీగా ప్లంప్ అప్ చేస్తుందా. అంటే మీరు నియాసినమైడ్తో చేసిన లిప్ బామ్ వాడారు, అప్పటికప్పుడు కొంచెం లిప్స్ ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తాయి, రింకిల్స్ తగ్గుతాయి అన్నమాట. ఇలా ఎన్నో బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్. అసలు మీకు మార్కెట్లో ఇప్పుడు కెమికల్ ప్రోడక్ట్స్ అంటే బోల్డ్ అనేది దొరుకుతాయి, యాక్నే ప్రోడక్ట్స్లో, మాయిశ్చరైజర్స్లో, తర్వాత సన్స్క్రీన్స్లో యూస్ చేయరుమా, ఎందుకంటే ఇది ఫోటో సెన్సిటివ్ కాబట్టి సన్స్క్రీన్స్లో యూస్ చేయరు, ఇట్లా రకరకాల స్కిన్ లైటనింగ్ ప్రోడక్ట్స్లో ఇలా అన్నమాట. కాకపోతే ఏంటి అంటే ఇది చాలా మంచిది కానీ హైపర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్లస్ దాని కాన్సన్ట్రేషన్ చూసుకోవాలి మా. చాలామంది మీకు బయట దొరికే కాస్మెటిక్స్లో 5-10% అని వేస్తారు. యాక్చువల్గా చెప్పాలి అంటే 1-2% చాలా మంచిది మా, కానీ దానికి మీకు అంత మంచి రిజల్ట్ రాదు కాబట్టి 5% అంటారు కొంతమంది, 8, కొంతమంది 10, ఇంకా చెప్పాలి అంటే 15% కూడా వెళ్తారు. అప్పుడు మీకు చాలా ప్రాబ్లం వస్తుంది. అంటే చాలా వరకు మంచిది కానీ చెప్పాను కదా, ఎప్పుడు ప్రోడక్ట్ అనేది ఆ తయారు చేసే వాళ్ళ నిజాయితీ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2% అని చెప్పేసి 10% వేశారనుకోండి, మీకు రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, అబ్బా భలే వచ్చానే అనుకుంటారు. కానీ ఒక నెల 2 నెలల తర్వాత మీ స్కిన్ చిన్నగా రింకిల్స్, మీ స్కిన్కి రింకిల్స్ రావడం స్టార్ట్ అవుతుంది, ముడతలు అవుతాయి, డ్రై అయిపోతుంది, రెడ్నెస్ వస్తుంది, సెన్సిటివ్ అయిపోతారు, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఎలర్జీస్ వస్తాయి. ఇలా అమ్మా, నయాసినమైడ్ చెడ్డది కాదు, దాన్ని ఎలా వాడుతున్నారు అనే దాంట్లో ఆ రిజల్ట్ ఉంటుంది, మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇట్లా విటమిన్స్ని మినరల్స్ని కాస్మెటిక్స్లో కలిపేస్తున్నారు, నేను కూడా కలుపుతాను. అంటే మీరు అనుకుంటారేమో మరి మీరు కలపడం లేదని, నేను కూడా నియాసినమైడ్ వాడతానమ్మా, హై క్వాలిటీ నియాసినమైడ్ వాడతాను, కానీ నేను 1-1.5% మాత్రమే వాడతాను, ప్లస్ వేరే వాటిల్తో కాంబినేషన్గా వాడతాను. ఎప్పుడు ఓన్లీ నియాసినమైడ్ని మీకు ఇవ్వను, నేను చూపిస్తాను, నేను వాడే ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను. ఇకపోతే ఏంటి అంటే నియాసినమైడ్ ఎప్పుడు కూడా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వాడండి. నేనేం చెప్తాను అంటే ఇంట్లో ఉన్నప్పుడు వాడండి అంటాను, కానీ ఇది ఫోటో సెన్సిటివ్ ఎక్కువగా ఏం కాదు, తక్కువ పర్సెంటేజ్ ఉంటే అంటే కొద్దిగా కలుపు ఉంటే, కానీ మీకు 10% కలుపు ఉంటే మీరు ఎండలోకి వెళ్ళంగానే మీ స్కిన్ బర్న్ అయిపోద్దిమ్మా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈవినింగ్ 4:35 నుంచి వాడడం చాలా సేఫ్. కానీ జనరల్గా ఏం చెప్తూ ఉంటామంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడండి అని చెప్తూ ఉంటాము. చెప్పాను కదా కాంబినేషన్స్తో వాడతామ్మా దీన్ని, నేను ఎప్పుడు ఆల్ఫా ఆర్బిటిన్తో తర్వాత విటమిన్ సితో ఇలా కలిపి వాడుతూ ఉంటానన్నమాట. సో నియాసినమైడ్ చెడ్డది కాదు, హ్యాపీగా వాడుకోవచ్చు, మైల్డ్ కాన్సన్ట్రేషన్ ఉండేలా చూసుకోండి, అప్పుడు మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఓపెన్ పోర్స్ కూడా చాలా మంచిది మా. సో ఓపెన్ పోర్స్ ఉండే వాళ్ళకి పోతుంది అని చెప్పను కానీ తొందరగా, అంటే చాలా తొందరగా వెడల్పోవు, ఉబ్బవు, అవి చిన్న చిన్నగా తగ్గుతాయి. ప్లస్ చెప్పాను కదా ఓపెన్ పోర్స్ కేవలం ఒక ప్రోడక్ట్ వాడితేనే కాదు, మీకు ఇంటర్నల్గా కూడా మీరు డీటాక్స్ఫై అయిపోయి ఉండాలి, మీ బ్లడ్ ప్యూర్గా ఉండాలి, సెబమ్ కంటెంట్ తగ్గాలి, టాక్సిన్స్ ఎక్కువగా ఉంటే కూడా ఓపెన్ పోర్స్ పోవుమ్మా. ఒక ప్రోడక్ట్ యాజ్ ఇట్ ఈజ్ మీకు అద్భుతాలు చేయదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బ్రైటనింగ్ ప్రోడక్ట్ అయితే తప్పితే, బ్రైటనింగ్ ప్రోడక్ట్స్ మీకు అద్భుతాలే చేస్తాయి, మీరు ఎట్లున్నా ఏం చేసినా ఒక ప్రోడక్ట్ని వాడారు అంటే తెల్లగా అవుతారు కదా. కానీ మీకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్, ఇది నియాసినమైడ్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా మంచిదిమా, కానీ 1-2% వాడితేనే. సో ఎందుకంటే ఆ రింకిల్స్ని తగ్గిస్తుంది, లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుంది, మీకు తెలుసు కదా మాయిశ్చర్ ఎక్కువగా ఉండదు కదా,
కళ్ళ కింద స్కిన్లో, కాబట్టి లాట్ ఆఫ్ మాయిశ్చర్ని హోల్డ్ చేస్తుంది ఇది. ఇలా ఆ ప్రాపర్టీస్ బాగుంటాయి. కాకపోతే కాన్సన్ట్రేషన్ చూసుకోండి, వాళ్ళు నిజాయితీగా దాని మీద మెన్షన్ చేశారు అంటే మాత్రం చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. సో ఫ్యాంటైజ్లో నియాసినమైడ్ దేంట్లో వాడతానో చూపిస్తానమ్మా మీకు. బ్రైట్నెస్ సీరం అని ఇస్తున్నాను ఈ మధ్య, దాంట్లో ఉంటుంది మా నియాసినమైడ్. 1% వాడతాను నేను, ఫస్ట్ 0.5% వాడాను కానీ తర్వాత 1% వరకు చేశాను అనమాట. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయమ్మా, కానీ దీంట్లో నియాసినమైడ్ కూడా ఉంటుంది. కానీ నేను ఇంట్లో ఉన్నప్పుడే వాడమంటాను, మీరు 2 times కూడా వాడచ్చు. నియాసినమైడ్ వాడినప్పుడు ఎప్పుడు మాయిశ్చరైజర్ వాడండి తప్పకుండా. అందుకనే నేనేం చెప్తానంటే మాయిశ్చరైజర్ కూడా మెన్షన్ చేస్తాను వాడినప్పుడు. అలానే విటమిన్ సి సీరమ్మ, ఈ రెండు బ్యూటిఫుల్ కాంబినేషన్, సిట్రిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్ అన్నమాట. సో విటమిన్ సి సీరంలో రెండు యూస్ చేస్తాను. చాలామంది విటమిన్ సిని మార్నింగ్ పెట్టుకొని బయటకు కూడా వెళ్తూ ఉంటారు, నేను సజెస్ట్ చెయ్యను. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోండి 1 or 2 hours. తెలుసు కదా మీకు కొల్లాజన్ని బూస్టప్ చేస్తుంది, స్కిన్ను చాలా మంచిగా ఉంచుతుంది. సో విటమిన్ సి సీరం అందరూ వాడచ్చు, కానీ కళ్ళ కింద వాడకూడదు. దీన్ని కళ్ళ చుట్టూ వాడమని చెప్తాను బ్రైట్నెస్ సీరంని, కానీ విటమిన్ సి సీరంని వాడమని చెప్పను. ఎందుకంటే విటమిన్ సి డ్రై చేస్తుంది, నియాసినమైడ్ కొంచెం కాంపెన్సేట్ చేసినా బ్యాలెన్స్ చేసినా కానీ విటమిన్ సి డ్రై చేస్తుంది. కాబట్టి విటమిన్ సి సీరంని ఎప్పుడు కళ్ళ కింద వాడకండి, నాది కూడా వాడద్దు. ఓకే, అలానే ఆల్ఫా ఆర్బిటిన్ సీరమ్మ, దీంట్లో కూడా ఇంకా మీకు ఇది నేను ఇంట్రడ్యూస్ చేయలేదు, చేస్తున్నాను. ఆల్ఫా ఆర్బిటిన్ సీరం ప్యూర్గా ఆల్ఫా ఆర్బిటిన్ క్రీమ్ ఇస్తున్నాను మీకు, అలానే సీరం కూడా ఇస్తున్నాను. సో ఇంకా దీంట్లో హెచ్ఏ కూడా వాడున్నాను నేను, చాలా చక్కగా పనిచేస్తుందమ్మా ఇది. మీకు హైడ్రేషన్ ఇస్తుంది, స్కిన్ లైటన్ చేస్తుంది. తెలుసు కదా ఆల్ఫా ఆర్బిటిన్ అనేది హై ఎండ్ ప్రోడక్ట్, మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చుమ్మా. నేను కాన్సన్ట్రేషన్ కూడా మీకు ఎంత చెప్తానో అంతే వాడతాను నేను. ఇకపోతే స్పెషల్ నైట్ క్రీమ్, ఇది కూడా మీ అందరికీ తెలుసు చాలా బాగుంటుంది. దీంట్లో కూడా నియాసినమైడ్ వాడతాను నేను 0.5%. లాస్ట్ చూపించిన రెండిట్లో 0.5% మాత్రమే వాడతాను, ఎందుకంటే మీకు లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇవ్వడానికి, స్కిన్ రీటైన్ చేసుకోవడానికి. సో నేను ఎప్పుడు ఏ ప్రోడక్ట్ చేసినా కానీ దాని గురించి తెలుసు కాబట్టి, రా మెటీరియల్ గురించి మీ స్కిన్ పిహెచ్కి దగ్గరగా తీసుకొస్తానమ్మా. ఏది ఆయిలీగా చేయవు, ఏది డ్రైగా చేయవు, గొప్పగా చెప్పడం లేదమ్మా. నేను సబ్జెక్ట్ అంత బాగా తెలుసుకొని మీకు ఇవ్వగలుగుతూ ఉన్నాను. కాబట్టి మీరు బయట ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటే వాడండి నియాసినమైడ్, కానీ కాన్సన్ట్రేషన్ చూసుకోండి. ఎప్పుడు కూడా 10% ఉండేవి 1 నెల మాత్రమే వాడండి, ఎక్కువ రోజులు వాడద్దు. 5% ఉండేవి ఓకే, 3-4 నెలలు వాడచ్చు. 1 to 2% ఉండేవి మీరు 1 year వాడితే కూడా దానివల్ల నష్టం లేదు. ఓకేనా, కానీ ఏది అదే పనిగా అలవాటు చేసుకోకండి మా. ఇంకా చాలా విశేషాలతో మీ ముందుకు వస్తాను. నమస్తే.